ఏమ్మా ఎవరిని ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుంటారా తల్లి? జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుని మూడు రాజధానులు ప్రకటించారు. కర్నూలులో ఒక ఇటుకెళ్ళి ఎత్తలే, ఒక్క ఇటుకెల కనీసం హైకోర్టు పెట్టేదానికి పరిశ్రమ మన భూసేకరణ కూడా చేయాల. అమరావతి సర్వనాశనం చేశారు. విశాఖపట్నంలో ఒక వ్యక్తి ఉండేదానికి 500 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు అది. ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం మీరు ఎన్వైరన్మెంటల్ నిబంధనలు ఉల్లంఘించారని మూడు ఆప్షన్లు ఇచ్చారు తల్లి. ఒకటే అదనంగా పన్ను స్పెషల్ ట్యాక్స్ 200 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కట్టాలంట, లేదంటే మొత్తం తొలగించాలంట. మూడు ఆప్షన్ సగం తీసేయాలంట. అంటే ఒక్క వ్యక్తి ఉండేదానికి 500 కోట్లు కట్టేదాన్ని ఖర్చు పెట్టారు, 200 కోట్లు పెనాల్టీలు, అంటే 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు విశాఖపట్నానికి ఒక్క కంపెనీ తీసుకురా. ఇట్లా అడుగడుగున ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అభివృద్ధి సంక్షేమం రెండు కలిసికట్టుకు వెళ్ళాలని, కానీ ఈరోజు అప్పులు చేసి సంక్షేమం చేస్తున్నాం. చాలామంది అనుకుంటున్నారు ఏముందిలే అప్పులు చేశారు మనకి బట్టన్ నొక్కినాడు కదా అని. ఆయన నొక్కినాడు రెండు బటన్లు తల్లి, ఒకటి 10 రూపాయలు ఇచ్చే బటన్, రెండోది 100 రూపాయలు దుబ్బేటి బటన్. దుబ్బేది అంటే ఇది లేపేసేది వేసుకునేది. ఏమా కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచాడు, బాగా వచ్చినా కరెంటు బిల్లు ఈ నెల అందరికి బాగా కాలేదు. 100లో వచ్చే బిల్లు 1000లో వస్తున్నాయి, 1000లో వచ్చే బిల్లు 10-10 వేలు వస్తున్నాయి. చిన్న చిన్న పరిశ్రమలు ఉంటే వారు షాపులు ఉంటే 10 వేలు వచ్చే బిల్లు ఇప్పుడు 100,000లో వస్తున్నాయి. 9 సార్లు పెంచారు కరెంట్ ఛార్జ్. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్నేస్తున్నారు. ఇంకో పక్కన క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచారు. అన్నీ పెంచారు. దానివల్ల ఈరోజు మద్దతు తరగతి కుటుంబాలే కాదు నిరుపేద కుటుంబాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చారు. దాంట్లో మీ అందరు దృష్టి తీసుకొచ్చేది మొదటి హామీ, అది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, 20 లాక్ జాబ్స్. సింగిల్ ఎజెండాతో మేము పనిచేస్తాం. ఇయ్యేగం పడుతున్నాయి, లేదంటే రోజుకు ఒక కేసు. నా పైన కూడా 24 కేసులు పెట్టారు తల్లి. మొన్నటి వరకు 22 అనుకున్నా, మళ్ళీ అఫిడవిట్లు వేయాలని ఆర్టీ వేస్తే ఉచితంగా 2 కేసులు ఎక్స్ట్రా ఉన్నాయి నా పైన. 24 కేసులు వేశారు ఈ 5 సంవత్సరాలు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు నా పైన, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నా పైన. మనం కూడా చూసాం బాబు గారిని ఎట్లా ఇబ్బంది పెట్టారు. 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు. వాళ్ళు అనుకున్నారు సింహాన్ని కట్టేస్తే లొంగిపోతుందని, కానీ సింహం సింహమే కదా, ఎక్కడున్నా కూడా సింహం లాగానే ఉంటుంది. అరే ముఖ్యమంత్రి గారు పదే పదే నేను కుర్రోడు కుర్రోడు అంటాడు, మళ్ళీ 4 రోజులు ఒకసారి పడుకుంటాడు. చూసారమ్మా 4 రోజులు ఏసీ బస్సులో తిరుగుతాడు, అది ఓపెన్ టాప్ కాదు ఏసీ బస్సు ఫుల్ ఏసీ, మళ్ళీ 4 రోజుల తర్వాత పడుకుంటాడు. అదే బాబు గారు రోజుకి 3 మీటింగ్ మంచి ఎండల్లో చేస్తున్నారు. అందుకే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, ముసలోడు ఎవరు కుర్రోడు ఎవడు అంటే ఒకసారి తిరుపతి కొండ ఇద్దరు ఎక్కుతారు తేలిపోతున్నాం రాబా అని. బాబు గారు వయసులో పెద్ద అయి ఉండొచ్చు కానీ హార్ట్లో యంగ్స్టర్, అహర్నిశలు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి. స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఫైబర్ గ్రిడ్ కానీ, రాజధాని కానీ, అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనాలు చేసి అమ్మా అమరావతి పనులు కానీ వీళ్ళు కొనసాగించుంటే, కొత్త పనులు చేయాల్సిన అవసరం, కనీసం అమరావతి పనులు కొనసాగించుంటే ఈరోజు కనీసం 100,000 మంది అక్కడ పనిచేశారు మినిమం. 2019 ఎన్నికల్లో కరెక్ట్గా 21 రోజుల ముందల